చెప్పండి. ఇది చేయక ముందే ఈ టైటిల్ ఆడియన్స్ లో నుంచి వచ్చింది కదా, సో అందుకే ఫిక్స్ చేస్తారా మీరు ముందు నుంచి ఈ టైటిల్ అనుకున్నారా? అంటే కంప్లీట్ సీక్వెల్ కాదు కదా. సింపుల్ అండి, అంటే ఈ సినిమాకి మన్మధుడు అనేది చాలా యాప్ టైటిల్, అండ్ సరే చేస్తున్నారు కాబట్టి మళ్ళీ అదే టైటిల్ పెడితే బాగోద్దు, జనాల కన్ఫ్యూషన్ ఉంటుంది, సో 2 అని పెట్టాం అంతే. అండ్ ఈ సినిమాకి చాలా యాప్ టైటిల్, సో ఐ థింక్ సమ్వేర్ షూటింగ్ స్టార్ట్ చేసే ముందే డిసైడ్ అయిపోయాం కదా సార్. రైట్, షూటింగ్ స్టార్ట్ చేసే ముందు షూటింగ్ అప్పుడే. అండ్ యాక్చువల్లీ రాహుల్ ఐల్ టేక్ ఓవర్ బికాస్ కొన్ని మేమేదో ఎక్కడో కాపీ కొట్టాము ఈ సినిమాని చేస్తున్నాము అది ఇది అని వచ్చినాయి. ఊపిరి అనే సినిమా, అన్టచబుల్స్ అనే సినిమా, ఒక ఫ్రెంచ్ ఫిల్మ్, ఆ సినిమా తీసుకుని ఊపిరి చేశాం అండ్ రైట్స్ కొనుక్కున్నాం, డబ్బులు ఇచ్చాం. ఇది 1.5 ఇయర్ బ్యాక్ కేవ మూవీస్ నుంచి గీత నాకు ఈ స్క్రిప్ట్ తీసుకొచ్చింది, ఒక ఫ్రెంచ్ ఫిల్మ్ తీసుకొచ్చి చూపించింది, ఇది చేస్తే మీరు చేస్తే బాగుంటుంది అని. నాకు నచ్చింది సినిమా, దీన్ని వర్క్ చేద్దామని చెప్పి 1.5 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాము. ఈవెన్ బిఫోర్ వర్కింగ్ ఆర్ ఫస్ట్ థింగ్ టు డూ వాజ్ స్టూడియో కెనాల్కి లెటర్ పంపించాం, మాకు మీ సినిమా నచ్చింది, ఎంతకి ఇస్తారు రైట్స్ అని. సో వాళ్ళు చెప్పిన అది ఒక 1 or 2 మంత్స్ జరిగింది, దాని తర్వాత వాళ్ళు రైట్స్ ఇస్తున్నాము అని చెప్పారు. చెప్పిన తర్వాతే కథ మీద చర్చలు మొదలయ్యాయి. మొదలైన తర్వాత అండ్ ద బెస్ట్ పార్ట్ ఐ లైక్డ్ వాజ్ ఆఫ్టర్ 1 and a half year మేము వర్క్ చేసిన తర్వాత రాహుల్ డైరెక్టర్ అనుకున్నప్పుడు, రాహుల్కి ఇది కథ రీమేక్ కథ అని చెప్పినప్పుడు, రాహుల్ ఫస్ట్ క్వశ్చన్ అడిగింది రైట్స్ ఉన్నాయా అండి మా దగ్గర, ఉన్నాయి అన్నాను. అయినా నమ్మకుండా సార్ నాకు ఒకసారి చూపియండి అని అడిగాడు. అంటే దట్స్ వాట్ ఐ లైక్డ్ దిస్ థింగ్, హీ డిడ్ నాట్ వాంట్ టు కాపీ అండ్ సే దట్ వీ లిఫ్టెడ్ సంబడీస్ ఫిల్మ్ అండ్ పుట్ అవర్ నేమ్. అది రాహుల్ లేకుండా చూపిస్తే, యాక్చువల్లీ షూటింగ్ స్టార్ట్ అయ్యే ముందు ఆ కాపీ కూడా తెప్పించి రాహుల్కి, ఇదిగో మా దగ్గర రైట్స్ ఉన్నాయి రాహుల్, డోంట్ వరీ, నేను ఎప్పుడు ఎవరో చేసిన క్రియేషన్ అది కొట్టేసే రకం కాదు, నేను చేయను, సో యూ ఆల్సో డోంట్ హ్యావ్ టు వరీ అని చేసాం. సో వీ హ్యావ్ బాట్ దీస్ రైట్స్ ఫ్రమ్ స్టూడియో కెనాల్ ఫర్ ఫ్రెంచ్ ఫిలిం, విచ్ వాజ్ అ సూపర్ డూపర్ హిట్ ఫిలిం దేర్. అండ్ అది తీసుకుని దాని మీద దాన్ని తెలుగులో ఎలా తీసుకురావాలి, హౌ టు ఇండియనైజ్ ఇట్, హౌ టు తెలుగుఐజ్ ఇట్, 1 year పట్టింది, చేసుకున్నాము. రాహుల్ బ్రహ్మాండంగా చేశాడు ఆ సినిమా, సో ఈ డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్. ఐ వాంట్ టు క్లియర్ ఇట్ బిఫోర్ యూ ఆస్క్ మీ ద క్వశ్చన్. అంత ఎక్సైట్ చేసిన పాయింట్ ఏంటి కొంచెం? ప్రతిమ తమేన్, యూ గెస్, విల్ డూ రీసెర్చ్ అండ్ ఫైండ్ అవుట్, రీసెర్చ్ చేసి కనుక్కోండి, మేము చెప్పాము. బట్ ఇట్ ఈస్ అ ఫ్రెంచ్ ఫిల్మ్. అది పోర్చుగీస్ డైలాగ్స్ అండి, ఈ సినిమా అంతా పోర్చుగీస్లో సెట్ అయి ఉంది. హే మనీనా అంటే కూడా నేను మొన్న బిగ్ బాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. మనీనా అంటే, మనీనా అంటే ఏ పిల్ల, ప్రిటీ గర్ల్, ఏ పోరి అన్నట్టు. మూడు తరాలుగా పోర్చుగల్లో సెటిల్ అయిన ఒక తెలుగు ఫ్యామిలీ గురించిన సినిమా అండి. సో వాళ్ళు తెలుగుతో పాటు అక్కడక్కడ పోర్చుగీస్ కూడా వాడతారు. మీరు కనుక్కోండి, ఇప్పుడు చెప్పేశాను కదా, మీరు కనుక్కోండి, చెప్పరా కదా. చిన్న పజిల్ పెట్టాను, ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 4. ఇంకొకటి చెప్తున్నానండి, అందరికి కూడా క్లారిఫికేషన్ గా చెప్తున్నాను, ఆ సినిమాని యాజ్ ఇట్ ఇస్ సీన్ బై సీన్ రీమేక్ చేయలేదు. సో ఇట్ ఈస్ అన్ అడాప్టేషన్ ఆఫ్ దట్ ఫిల్మ్. మేము సొంతంగా మళ్ళీ ఫ్రమ్ స్క్రాచ్ స్క్రీన్ ప్లే రాసుకున్నాం. సో యా, మీరు ఆ సినిమా ఎగ్జాక్ట్లీ అలానే ఉంటుందా అనే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి, అలా ఉండదు. పోర్చుగల్లో బ్యాక్డ్రాప్ గారు, ఈ సినిమా యాక్చువల్లీ కంప్లీట్లీ ఇండియా అవతల సెట్ అయి ఉన్న సినిమా. సో పోర్చుగల్ ఈజ్ వెరీ కన్వీనియంట్ ఫర్ షూటింగ్, ఎక్కడ రోడ్లైనా ఏమైనా ఒక్కసారి ఆ కంట్రీలో ఎంటర్ అయ్యే ముందు బ్లాంకెట్ పర్మిషన్ తీసుకుంటే ఇంకా దాని తర్వాత పర్మిషన్ గొడవలు ఉండవు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. జనాభా తక్కువ అక్కడ, సో స్ట్రీట్స్ మీద మాకు ప్రాబ్లం లేదు. అండ్ ద వెరీ వెరీ ఫ్రెండ్లీ పీపుల్, ఈజీ టు షూట్, అండ్ ద వెదర్ ఈజ్ వెరీ కన్వీనియంట్. ఇప్పుడు లండన్ వెళ్ళామంటే వర్షాలు పడుతూ ఉంటాయి, అండ్ యుఎస్ ఇస్ టూ ఫార్ అవే, అండ్ పోర్చుగల్ కూడా కొత్తగా ఉంటుంది బ్యాక్డ్రాప్ మాకు సినిమాలో, ఇవన్నీ అనుకున్నాము. సో ఆ విధంగా పోర్చుగల్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇది సినిమా చూసిన తర్వాత అడగండి, అప్పుడు చెప్తా, ఇప్పుడు వద్దు ప్రీ రిలీజ్. అది కిషోర్ చెప్పిన ఒక పంచ్ డైలాగ్ అండి, అంతకన్నా ఎక్కువ దానికి మీనింగ్ లేదు.
అంటే కృష్ణుడు అంటే కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, రాముడు అంటే కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. సో అదే క్లియర్ గా చూపిస్తున్నారు కదా, అంటే అంటే వెనక్కి తీసుకోవడానికి ఏమన్నా ఏమన్నా ప్లే చేశారు? దేర్ ఆర్ నో మిథలాజికల్ రెఫరెన్సెస్ ఇన్ ద ఫిల్మ్. ఓకే, ఇట్స్ అబౌట్ కృష్ణుడు అంటే మనకి ఇలా ఉంటారు అనే ఒకటి తెలుసు కదా, రాముడు అంటే ఇలా ఉంటారని తెలుసు, అంతే తప్ప ఒక కామెడీ పంచ్ తప్ప అంతకన్నా ఎక్కువ మీనింగ్ లేదు. డైరెక్ట్ గా ఓపెన్ గా జోక్స్ పడి నాగరత్నం గారు ఎలా ఎంజాయ్ చేస్తారు అంటే ఎలాగూ మీరందరూ వేసే లోపల నేనే వేస్తే బెటర్ అని, నేనే వేసిన తర్వాత గొడవ లేదు కదా. నాగరత్న గారు అంటే వయసు వచ్చిన కొద్దీ కొంచెం కోరికలు పెరుగుతాయి కదండి. ఇంకోటి చెప్తున్నానండి, ఫ్యామిలీ ఆడియన్స్కి ఏ ఇబ్బంది ఉండదు, చాలా క్లాసీగా షూట్ చేసాం, ఎక్కడ అనవసరంగా జూమ్ ఇన్ చేసి స్టే ఇచ్చి అలాంటిది ఏం చేయలేదు. మీరు కూడా చూస్తే మన ఇప్పుడు కొన్ని ఇంగ్లీష్ ఫిల్మ్స్ ఉంటాయి కదా, అంతే క్లాసీగా షూట్ చేసాం, ఫన్నీగా క్యూట్గా ఉంటాయి తప్ప ఏది ఫ్యామిలీ ఆడియన్సెస్కి ఇబ్బంది ఇచ్చేలా ఉండవు, అండ్ దెర్ ఇస్ నో కన్సర్న్ అబౌట్ దట్. రాహుల్ చెప్తాడు వై హీ చూస్ సమంత, తనే నాకు సమంత కావాలి అని చెప్పి తనే, నాకు తెలియదు కూడా, నన్ను కూడా అడగమనలేదు, తనే వెళ్ళి సమంతని అడిగాడు, తను ఓకే చెప్పేసిందని, ఓకే చేస్తుందని అనుకుంటావా అని నేను అడిగాను, ఓకే అయిపోయింది అన్నాడు. సో టెల్, ఇట్స్ అ క్యామియో అండి. ఓకే, ఇట్స్ అ స్మాల్ క్యామియో, అండ్ ఆ క్యామియో చూస్తే మీకు నేను ఎందుకు సమంతని అప్రోచ్ అయ్యాను మీకు అర్థమైపోద్ది, అంతకన్నా ఎక్కువ ఇప్పుడు చెప్పలేను. బట్ యా, ఆ క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా సూట్ అయింది, సమంతని సమంతలాగా చూపించలేదు, ఒక క్యారెక్టర్ చిన్న క్యామియో అయినా సరే ఒక క్యారెక్టర్ లాగా చూపించాం, ఆ క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఎంత లెగ్స్ ఉంటుంది ఆ అమ్మాయి క్యారెక్టర్? అదంతా ఇప్పుడు వద్దు, మీరు సినిమా చూడండి. సార్ ఏంటి పేరేంటి? నా పేరు శామ్, పోర్చుగల్లో సెటిల్ అయిపోయి శామ్ అని పెట్టుకున్నాను. ఎప్పుడు బాబు? మధుడు. మన్మధుడు. ఓకే, బట్ నో, వీఆర్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. ఎస్, అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ. బట్ నో, ఓవరాల్గా ఇన్ ఓవర్ దీస్ మెనీ ఇయర్స్ అగేన్స్ట్ రూల్స్ అది, అండ్ నాకు నిజంగా ఇది ఎవరికి చెప్పినా నమ్మరు, నేను చెప్పినా కూడా ఇంట్లో కూడా నమ్మలేదు ఇది నీ మాట. వాళ్ళు వచ్చే 5 మినిట్స్ బిఫోర్ వరకు నాకు తెలియదు ఎవరు కంటెస్టెంట్. జస్ట్ 5 మినిట్స్ బిఫోర్ ఆ వీడియో చూపించారు బ్యాక్ రూమ్కి తీసుకెళ్ళి, ఇది ఫలానా 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 ఫలానా, నాకు తెలియకపోతే వాళ్ళు ఎవరో తెలియకపోతే అప్పుడు వాళ్ళు ఇది 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 దిస్ ఇస్ దేర్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పారు. దట్ ఈస్ ద వెరీ స్ట్రిక్ట్ రూల్ ఆఫ్ బిగ్ బాస్. అండ్ నేను ఇంట్లో చెప్తే కూడా నమ్మలేదు, మీరు నమ్మకపోయినా కూడా పర్లేదు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి, అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.